पश्चिम गोदावरी जिला ताड़पेल्लिगूडेम में बुधवार जरिए जनसेन टीडीपी उम्मडी बहिरंग सभकु अन्नी एर्पाटु चेशारु पाटिश्रीनाडु एर्पाटुनु टीडीपी राष्ट्र अध्यक्षुडु किंजारपु अच्चेन्नायुडु जनसेन पीएससी चैर्मन नादेंद्र मनोहर परिशीलिंचारु टीडीपी जनसेन बहिरंग सभ ना भूतो ना भविष्यत्तुला उंडबोतुंदन्नारु नादेंद्र मनोहर सभनु विजयवंतं काकुंडा చేసేందుకు అధికార పార్టీ తీవ్ర స్థాయిలో కృషి చేస్తుందని విమర్శించారు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కానీ వినిరిన రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేసి రాష్ట్రంలో ఒక రాజకీయ సభ अद्भुत निर्वे पैस्थि जनसेन पार्टी तेलुगुदेशं पार्टी राष्ट्र प्रजल के अंकितम मुझे एनो इबा की प्रयत्चना सचार मेरे को प्रति निजर्ग नूट डेबई निजी पार्टी प्रजाप्रतिनिधु प्रति सभा पागोनी विजयवंत आहरनीशल कृषि मनस्फूर्ति మా నాయకులకి అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎక్కడ కూడా మీరు సహనం కోల్పోకండా దయచేసి కనివినీరిన రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేసి రాష్ట్రంలో ఒక రాజకీయ సభ అద్భుతంగా నిర్వహించబోయే పరిస్థితి ఈ రోజున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు అంకితమై ముందుకెళ్తున్నాం ఎన్నో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించినా కూడా మాకొస్తున్న సమాచారం మేరకు ప్రతి నియోజకవర్గాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేసేటట్టు ఆర్నిషల్ కృషి చేస్తున్నారు మనస్ఫూర్తిగా మా నాయకులకి అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎక్కడ కూడా మీరు సహనం కోల్పోకండా దయచేసి 99 స్థానాలకి అభ్యర్థుల్ని ఎంపిక చేసి చరిత్ర సృష్టించడం దాని తర్వాత రేపు మధ్యాహ్నం 2 గంటలకి తాడేపల్లి గూడెంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి రెండు పార్టీలు నిర్ణయించాయి మేము ఎప్పుడైతే సభ పెట్టాలని చెప్పి నిర్ణయం చేశామో ఎప్పుడైతే మా ప్రకటన చెప్పాము ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఈ సభ సక్సెస్ కాకుండా చేయాలని ఈ సభని జనాలను రాకుండా చేయాలని రాత్రింబవళ్ళు కష్టపడి పని చేస్తున్నారు నేను అడుగుతున్నాను వైసీపీ పార్టీకి आरटीसी बस कावाले डबूल कटक आरटीसी का ब्रेक इंस्पेक्टर आरटीओ उपयोगी स्कूल बस 99 स्थानाल की अभ्यर्थल एंपिक चरित्र सृष्टि दाने तरवा रेप मध्यान 2 गंटल की ताड़ेपल्ली గూడెంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి రెండు పార్టీలు నిర్ణయించాయి మేము ఎప్పుడైతే సభ పెట్టాలని చెప్పి నిర్ణయం చేశామో ఎప్పుడైతే మా ప్రకటన చెప్పామో ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఈ సభ సక్సెస్ కాకుండా చేయాలని ఈ సభని జనాలను రాకుండా చేయాలని రాత్రింబవళ్ళు కష్టపడి పని చేస్తున్నారు నేను అడుగుతున్నాను వైసీపీ పార్టీకి ఆర్టీసీ బస్సులు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు డబ్బులు కట్టకపోయినా ఇస్తున్నారు ఆర్టీసీ కాకుండా బ్రేక్ ఇన్స్పెక్టర్ని ఆర్టీఓల్ని ఉపయోగించి స్కూల్ బస్ 99 స్థానాలకి అభ్యర్థుల్ని ఎంపిక చేసి చరిత్ర సృష్టించడం దాని తర్వాత